ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత ప్రతిసారి ఒక మాట చెప్తా ఉండేవాడిని. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం తెలిసిన నరేంద్ర మోడీ గారి గురించి కానీ వాస్తవాలు ప్రజల్లోకి వెళ్ళినా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఓటు అడిగేటువంటి హక్కు ఉంది. ఈ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి అరాచక అసమర్థతతో కూరుకుపోయి ఆ అసమర్థతని అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కేంద్రం మీద ఒక విష ప్రచారం చేసినారు. 19 తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటున్నారు. వాస్తవాలు తెలుసుకుంటున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి నాయకులతో పాటు ఎక్కువ వీకర్ సెక్షన్స్ మా పార్టీలో చేరుతున్నారు. మేము వారిని ఆహ్వానిస్తున్నాం. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాయంగా మేము ప్రజల ముందుకు వెళ్తాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యలతోటి ప్రజలతోటి భారతీయ జనతా పార్టీ నడుస్తుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ పరిపాలన ప్రజలు చూస్తూ ఉన్నారు. గడిచిన ప్రభుత్వ పరిపాలన కానీ ఇప్పుడు వచ్చి 4 మాసాలు కాలేదు, ఈ పార్టీ కూడా అంతకన్నా మించి ఏమీ జరగట్లేదు అనేటువంటి ఒక అభిప్రాయం 4 మాసాల్లోనే ప్రజల్లో వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. లేకపోతే ఇతర పార్టీలతో పాటు ఇవాళ ఎక్కడికి వెళ్ళినా YCP నుంచి కూడా మాకు భారతీయ జనతా పార్టీలో జాయినింగ్స్ జరుగుతున్నాయి. ఇది 4 మాసాలు కూడా కాల ప్రభుత్వం ఏర్పడ్డాయి. దీన్ని బట్టి మీరు చూసుకుంటే 4వ సంవత్సరం వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది అనేటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు అనేది